నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. అధికార వర్గం చేయి అందించక పాలక వర్గాలు పట్టించుకోకపోవడంతో ఎస్టీ కాలనీ వాసుల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. నాలుగు రోడ్ల బస్టాండ్ కూడలికి కూతవేట దూరంలో ఈ ఎస్టీ కాలనీ ఉంది. ఆ కాలనీలో దాదాపు 50 కుటుంబాలకు చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారు పాత గుడిసెల్లో నివాసముంటున్నారు. కాలనీలో ఉన్న అరాకొర వసతులతో ప్రజలు సతమతమవుతున్నారు. అలాగే పాత కరెంట్ ఆఫీస్ వీధిలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో రోడ్డుపై అడుగు పెట్టాలంటేనే హడలిపోతున్నారు. చినుకు పడితే చిత్తడే, అడుగు బయట పెడితే హడలిపోతూ దుర్భర జీవితం గడుపుతున్నారు. వర్షం వచ్చిందంటే వణుకు, రాత్రి పడితే అంధకారంతో గుబులు. ఇదే వారి జీవితం. ఈ రోడ్డు ఎంతమంది వచ్చేదే, చూసేదే, పోయేదే, కానీ వేసేవాడు ఒక్కడూ లేడు. ఇది వాళ్ళు వస్తే నడిచేదానికి లేదు ఇది రోడ్లో. మన గ్యాస్ బండి కూడా వచ్చి ఇనికి కూడా పోయింది. వర్షాకాలం అయినంతే ఎప్పుడైనా ఇదే పరిస్థితి. మా కట్లో గుంతలే. ఎప్పుడైనా ఈ వర్షాకాలం అయితే అసలు ఈ రోడ్డుకి వచ్చే మనిషే లేదు. ఎలక్షన్ అప్పుడు వస్తారో పోతారో, వచ్చినప్పుడు మాది పూసి అంటారు. మళ్ళీ రోడ్డు అనుకునేవాడు కూడా లేడు, వచ్చేవాడే లేడు. ఇడికి ఎవరైనా అధికారులు వచ్చి చూసుకుంటే మాకు రోడ్డు పరిస్థితి మీకు గుర్తవుతుంది. ఎక్కడ ఉంటే మీకు గుర్తు కాదు. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం వచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కనిపించకుండా తిరుగుతున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు తమకు పరిష్కారం చూపించే నేతలు లేక దీనావస్థలో ఉన్నారు. జిల్లా అధికారులు వచ్చారంటే చేత అర్జీలు పట్టుకుని వారి వద్దకు పరుగులు తీస్తారు. అయినా పట్టించుకునే దిక్కే లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి బాధలు, సమస్యలు వర్ణనాతీతం. వర్షాకాలమైతే ఇంకా చెప్పనవసరం లేదు. కాలనీ రోడ్లన్నీ బురదమయమైపోయి ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో గృహాల వద్దకు సిమెంట్ రోడ్లు వేశారు. మరి మా కాలనీ రోడ్లు పరిస్థితి ఏమిటని, ఓట్లకు మాత్రమే మా కాలనీ గుర్తుకు వస్తుందా అని నాయకులను ప్రశ్నిస్తున్నా ఎవరిలోనూ స్పందన లేదు. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను వర్షాకాలంలో ఈ మార్గం మీదుగా స్కూల్ కి పంపించాలంటేనే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ గోడు వినే ఏ నాయకుడు, అధికారి లేరని ఆ కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఓట్లేమో జగన్ కేసాము ఓట్లు. కనీసం ఈ రోడ్డు మనుషుల బాగున్నా కష్టంగా ఉంది. ఏదైనా బైక్ బాగున్నా పడిపోతున్నారు. గుంతలు 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 ఉంది ఈ రోడ్డు. ఈ రోడ్డు వచ్చి మేమందరం జగన్ కేసాము ఓట్లు. కనీసం ఈ రోడ్డు వచ్చి ఈ దుత్తులూరు ఇంత అంతా ఉండరు, రాజకీయ నాయకులు అందరూ ఉండరు. వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. కనీసం ఒక్కరు కూడా రావట్లా. ఓట్లు బాగానే వేసుకుంటూ పోతున్నారు. కనీసం రోడ్డు పరిచయం ఆదరకూడదు లేదు. అందుకని దయచేసి మీరు ఈ రోడ్డుని తొందరగా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఉచ్చులకు వచ్చేటప్పుడేమో అడిగి చేపించుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఊర్లో చూస్తుంటేమో ఊరు ఇంట్లో ఒక ఇంటికి ఒకటి ఉంది సిమెంట్ రోడ్డు. మాకేమో రోడ్లు లేవు. రావటము, చూడటము, పోవటము ఓట్లు వేపించుకొని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకాంలో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.